జనవా ధర్మసత్వం ధర్మసత్వంలో చేస్తాం జనం బాపి కూడా సోదరునికి స్వామి ప్రియం వాస్తవం అన్ని మెప్పించుకుంటాను ఈ అమ్మ కోట మాడని అబ్బో ఇవే దాన ధర్మ చేసి దాని దాని కడు పట్టక దాని ముట్టి నీ అమ్మ కడుపుగా పిల్లికి పిచ్చి పెట్ట నీ బతుకును నీ దగ్గర తాగు చచ్చినోడా అడగతున్నాడా ఆ మాట నేను చెప్పుకుంటాను మన మండలంలో కూడా నాకు మండి నేను తెగేస్తా పాత పేషంటావు దాంతమ్మా యాదికే సంక్రాంతి నెలలో గంగిరెడ్డి పిండి పోతున్నావు మన మంత్రి గారు రోజా గారు అన్నారు ఆయన దగ్గర పోతున్నాను ఎందుకో ఎందుకేముంది నీతో కాపురం చేయలేక ఏమండి నీ బతుకు నా బతుకు ఆ బతుకు చెట్టుకోబడింది దండు చేసుకున్నాను ఎవరు చాలా దూరం పోయింది తగు పోతుంది నేర చేసాం కాపురంకు పెద్దమ్మ ఏం పేరు నీ పేరు పిండినట్లా నీకు ఏం పేరు నీ పేరు నాగమ్మ ఏమండి మా నాగం పెద్దమ్మకి మా ఏరం పెద్దమ్మకి పింఛన్ వస్తున్నాయండి ముగ్గురు పంచుకోండి ఆ డబ్బులు నాకు ఎందుకండి వాళ్ళ పొందుతారు ఏమండి నాకు కూడా పింఛన్ వస్తే బాగుంటుందండి పింఛన్ నాగం పెద్దమ్మకి మా ఏరం పెద్దమ్మకి ఎక్కడ వస్తుంది అడుగు మా పెద్దనాన్న పోయే మా పెద్దమ్మ వాళ్ళకి వస్తుంది అంతే కదమ్మా పెద్దమ్మ ఏమండి నాకు కూడా పింఛన్ రావాలంటే నువ్వు సత్యన పింఛన్ అంటే నేను రావాలి నీకు పింఛన్ రావాలి చెప్పమ్మా మూడు దగ్గర మూడు నెలలకే పింఛన్ వస్తుందమ్మా ఈ అవునా నువ్వు చచ్చినాక నాలుగేళ్ళు వస్తే వస్తావు బాట నువ్వు భావన ఆలోచన నువ్వు సావాయన రాదా పింఛన్ చెబుతాను నువ్వు ఎడకరా మా నాకు పెద్ద దెబ్బలు తప్పి తడుపున్నావు కావాలి నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అమ్మాయి సుఖం వచ్చింది అడిగి ఇంకేమన్నా చెప్పు ఏముంది ఎదరం అవులు పడలే ఉంది ఏడు ఉన్నాయి ఏడు పని చేస్తాను నవ్వలేవు తినలేవు ఆయన ఇక్కడ సగం గారిని అవుతా పక్కన పడేస్తాం అదో కట్టేది నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా నువ్వు వస్తావా అద్దెకేమని తిన సత్తు దిగబాక ఏం నమ్మ ఇందాక అంటావు నువ్వు నువ్వు నన్ను ఎత్తి చెప్పను నువ్వు నన్ను ఎత్తి నిప్పులు పోసింది అయ్యా నేను చేసుకోండి చేసుకోండి అమ్మాయి అందరి మంచోడమ్మా సక్కనోడమ్మా చేసుకోండి ఎలా పక్క పక్కన అవుతుంది నువ్వు నీకే మంచోడు తెలుసుకుని బాగా చేస్తావు కాబట్టి ఆ కావు వచ్చేసి నేను కన్నా చేస్తాను ఏమంది నువ్వైతే ఎప్పుడో ముందు పంపించేదానివి ఏది ముందు చేసేది నేను కాబట్టి కాపురం చేసి ఎట్లా చేసుకొచ్చా ఎట్లా కొట్ట ఇష్టం నువ్వు అమ్మ నువ్వైతే ఎప్పుడు ఇక్కడ అన్నాను చేయాలి కదా ఏంది ఏమంది ఏమంటే నేను జరుగుతున్నావు ఏతావు ఆ దగ్గరకు వచ్చింది మన కుక్కత కలిపి అని పోయేవాడి పేసి లేకుండా నేను వదిలేసా దాని అమ్మ కూడా ఏమండి కుక్కత అక్కడ చీకుడు తరగతి నేను పోతున్నానండి నేను చావాలే నీకు పింఛన్ రావాలి ఎంత పిచ్చోడు అండి ముగ్గురు వచ్చిన మూడు నెలలకి పింఛన్ వస్తుందండి నువ్వు సావం గారి పింఛన్తో పాటు నువ్వు పాతి కేజీలు బియ్యం కూడా ఇస్తారండి పాతి కేజీలు ఏంటయ్యి సన్న బియ్యం ఇస్తారండి పాతి కేజీలో కేజీలు అవును కంటి పప్పు సబ్బులు ఏమి ప్రభుత్వం పథకాలు పెట్టలా వచ్చినాక వెళ్తారో ఎప్పుడు దత్తావు ఎల్లరికి ఒప్పుకొని వచ్చావు నువ్వు సత్యవి వెళ్తాను నేను వెళ్ళు అమ్మా గోపని నేను వచ్చిన దాన్ని వెళ్ళడానికి వచ్చానా వచ్చానండి నాగం పెద్దమ్మ ఏరం పెద్దమ్మ లక్ష్మీ తిరుపతమ్మ ఎవరా ఎవరు నా మేన్న కోడలు నా రక్త సంబంధం ఈ రోజే గ్రామ కరణం గారిని మునుసూబ గారిని మన గ్రామ పెద్దల మొత్తాన్ని పిలిపించి పిలిపించి మన ఊరు రచ్చబండ చూడు ఆ రచ్చబండ కాడ మీటింగ్ పెట్టి లక్ష్మీ తీర్థమున్న పాడలుగా చేసుకోపోతే నా పేరు అవును చెల్లి అని చూసి చూడు అది రాని నేను చేసాను మొదటి తప్పు నటరాత్రి మేడ కిందకి పిల్లనడగా మేమ
చెల్లలానే బట్టలేదాడలకి మిత్రులడిగానా మిత్రులకి మెడలడిగానా పుట్టిన చెల్లెళ్ళు మలవా మారెళ్ళు మలవా నాకు చెల్లెలో నీకు మేనత్వం ఏమొక్కడ పుట్టిండి మేలుకొస్తుంది మనకి దుమ్మునెత్తిపోతుంది ఏమనుకున్న సంపదలు తల్లి మనకున్న సంపదలో ఏమడిగినా ఇచ్చేవాడిన మరికేమడిగింది అల్లార బుద్ధిగా పెంచుకున్నాను నిన్నడిగిందా దానికి మీరేమన్నారు ఏమన్నాను ఎందుకని ఏముందమ్మా వాళ్ళ ఇంటి దగ్గర తినడానికి తినలేదు తినడానికి లేదు చెంగలు వీడు రాస్తారు కట్టి వీళ్ళు అమ్ముతారు ఆ కష్టాల కాపురానికి నువ్వు ఏ విసుకుపడతావు అత్తయ్య వారు పేదవారిని వారి అబ్బాయికి నన్ను ఇవ్వనన్నారు అవును ఎవరికి ఇచ్చేస్తారు కలిగిన వాళ్ళకి ఇచ్చేస్తాను వారికి వెళ్ళిన వేళా విషయాలు మంచిదని ఆయన స్నేహితులు జనసేన కూడా కొట్లాస్తి పోతే మనకుందగా అమ్మకు కావాల్సినంత అది కూడా పోవాలరా అధమ కచ్చోట ఉన్నత మొత్తం యదానేసుకొని నన్ను పెనుగంచి పోల గ్రామంలో పేద కాపురానికి ఇచ్చి నువ్వు బాదం పప్పు జీడిపప్పు పుట్టా పప్పు ఏకమంది పలిచేవరావు అదో పెద్దవాడా కుట్టే కాడికి వచ్చావంట్రా నాకం పెద్దమ్మా పెద్దమ్మా ఆడపిల్లలు నేను బాగుపడ్డా ఈ బాగుపడతాడా ఏ ఆడపిల్లని పుట్టింటికి వస్తే శారడ పసుపు కుంకుమ పెడతారు లేకపోతే జాగిన ముఖం పెడతారు ఎవరు పెడతారా నీ కాళ్ళు తిరగవు నీ షర్ట్ తిరగవు నీ నడుము పడిపోవు ఎవడు పోకపోలేదు నీ కళ్ళ పడిపోవాలి వచ్చాడు రథం కట్టాడా పుట్టింటి కనబడతాడు నీ కాళ్ళు ఇది పాను రానున్న కాలంలో బళ్ళు వాడాలను వాడల బళ్ళవును ఈ స్త్రీ సంపద సాధ్యతమా అవునా అత్తయ్య వారు పేదవారైనా కలిగిన వారే పైగా గోపిబాబు అందగా గుణం తింటావు గోపిబాబుకి వాహనం తెస్తే శరమదే లేకొలుసు.